మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నింటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టావో పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అలా మనం సిద్ధపడితే గాని మనం ఈ చెరలో నుండి విడుదల పొందడానికి అవకాశము కలగదు. కాబట్టి వీళ్ళని దేవుడు చాలా బలమైన చేతితో బయట తీసుకురావాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఒకళ్ళే ఇద్దరిని కాదు దేవుడు తీసుకొచ్చేది, సుమారు 20 లక్షల మందిని బయట తీసుకొస్తున్నాడు దేవుడు. ఒక దేశపు అడ్రస్ను మారుస్తున్నాడు దేవుడు, ఒక ప్రజల యొక్క పౌరస్థితిని మార్చేస్తున్నాడు దేవుడు. మేము ఒక 1000 మంది మీ దేశానికి వస్తామంటే అన్నారు అనుకోండి, వాళ్ళు ఏమి రెడీగా మేము ఇచ్చేస్తాం రండి మా దేశ పౌరసత్వం ఇచ్చేస్తామని ఎవరు అనరు ఏ దేశం అందో. కానీ దేవుడు 20 లక్షల పౌరసత్వ హక్కులను ఐగుప్తులోంచి తీసేసి కనాన అనే పాలు తేనెలు ప్రవహించే దేశానికి మార్చేయబోతున్నాడంట. ఇది చిన్న విషయమేం కాదు. అక్కడ ఇంచుమించు సుమారు స్థానిక తెగ కాకుండా ఉన్న తెగలు ఇంకా 7 తెగలు ఉన్నాయి, బలమైనవి ఉన్నాయి. వాళ్ళు వెళ్ళని ఇలా మింగేయగలరు. అలాంటి వాళ్ళ మధ్యలోకి దేవుడు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నప్పుడు వీళ్ళకు కూడా ఒక ఆశ్చర్యమే, అంటే అంత గొప్ప దేశానికి మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ దేశపు భూభాగాలన్నీ మాకు స్వాస్థ్యంగా ఇచ్చేసి ఈ దేశం మీరు ఏలుకోండిరా అంటాడు దేవుడు. అవును అంటాడు. అదంతా వీళ్ళ బలంగా వీళ్ళ హృదయాల్లో నాటబడిపోవాలంటే వీళ్ళ జీవితాల్లో జరగవలసింది ఏంటో తెలుసండి? ముందు విశ్వాసం రావాలి వాళ్ళకి. ఆ విశ్వాసం రావడం కోసం దేవుడు ఐగుప్తు రాజుని కఠినపరిచాడు. ఆడు కఠినమైన పోయినప్పుడల్లా సూచక్రియ ఒకటి జరిగేది. ఈ సూచక్రియ జరిగినప్పుడు ఏమవుతుందంటే ప్రజలందరూ చూసి, అమ్మో మా దేవుడు ఇంత గొప్ప దేవుడా, మా దేవుడు ఇంత ఆశ్చర్యకరుడా అని వాళ్ళు ఆశ్చర్యపడేటట్టు దేవుడు చేయబోతున్నాడు. ఇలా చాలాసార్లు ఒకసారి అయింది, దేవుడు ఒక అద్భుతం చేశాడు, మళ్ళీ పరోహృదయం కఠినం అయిపోయింది. మళ్ళీ దేవుడు అద్భుతం చేశాడు, మళ్ళీ పరోహృదయం కఠినం అయిపోయింది. మళ్ళీ దేవుడు అద్భుతం చేశాడు, మళ్ళీ పరోహృదయం కఠినం అయిపోయింది. నేను చదువుతున్నప్పుడల్లా ప్రభా ఏంటి ప్రభా తీసుకొచ్చేయచ్చు కదా, వాళ్ళని తీసుకురావడం నీకు ఎంత పని, చిన్న పని, తీసుకొచ్చేయచ్చు కదా ప్రభా బయటికి అని అనిపిస్తే ఈ ప్రజలందరికీ నా బాహుబలం యొక్క శక్తి తెలియాలి. వీళ్ళకి అది తెలీదు. తెలియనప్పుడు ఏం చేస్తాడు? అవిశ్వాసిగా ఉంటాడు. కాబట్టి వాళ్ళ విశ్వాసాన్ని బలపరచాలి, వాళ్ళని ముందుకు తీసుకొని వెళ్ళాలి. అలా 10 శుచిక్రియలు సుమారు దేవుడు చేసి వాళ్ళని బయటికి తీసుకుని వచ్చేసాడు. బయటికి తీసుకుని వచ్చేసిన తర్వాత ఈ బయటికి ఇక వచ్చేస్తారు, ఇక ఎంటర్ అయిపోతారు, ఇక రేపు బయటకు వచ్చేస్తారు అనిపించుకుని దేవుడు ఆ దేశంలోకి సిద్ధపడడానికి ఆ దేశానికి వెళ్ళిపోవడానికి వీళ్ళు సిద్ధపడుతున్నారు కాబట్టి
ఈ దేశంలో ఒక సూచన నేను చేయబోతున్నాను, ఒక కార్యం నేను చేయబోతున్నాను. అది చాలా భయంకరమైంది. దేశం అంతటి మీదకి ఒక ఉగ్రత రాబోతుంది. ఐగుప్తు దేశం అంతటి మీదకు ఒక ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత ఎవరు భరించలేరు. అదేంటంటే ప్రతి ఇంట్లోని తొలుచూలు బిడ్డలు చచ్చిపోతారన్నమాట. అది ఆ ఉగ్రత రాబోతుంది. ప్రతి ఇంటి తొలుచూల మీద వాడు కన్నేస్తాడు. ఆ సంహార దూత రాబోతుంది. ఇప్పుడు దీంట్లోంచి దేవుని ప్రజల్ని ప్రత్యేకపరచాలి. దీంట్లోంచి దేవుని ప్రజలందరినీ కూడా వేరు చేయాలి. దేవుని ప్రజలందరినీ కాపాడాలి. ఐగుప్తు దేశంలో ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ ఆ శిక్షణలోకి వెళ్తారు. దేవుడు తన ప్రజల్ని కాపాడుకోవాలని నిశ్చయించాడు. అప్పుడు రాత్రికి సంహార దూత రాబోతుంది అని చెప్పబడిన తర్వాత, రాత్రికి సంహార దూత రాబోతుంది అని చెప్పబడిన తర్వాత మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మరి నీ ప్రజలు ఎలాగా, సంహార దూత వస్తుంది అంటున్నావు, ప్రతి ఇంట్లోకి వెళ్తుంది అంటున్నావు, వెళ్ళినప్పుడు ప్రతి తొలుచూలు బిడ్డ చచ్చిపోతాడని చెప్తున్నావు, మరి ఇస్రాయేల్ ఇంట్లోకి వెళ్తే ఇస్రాయేల్ ఏమైపోతారు ప్రభువా అని అడుగుతున్నాడు. అయితే మీకోసం కంగారు పడకండి, మీకోసం నేను సిద్ధపరిచిన రక్షణ ఒకటి ఉంది. ఆ రక్షణను బట్టి మీరందరూ మీరు కాపాడబడతారు. ఆ రక్షణ మీకు సిద్ధపరిచి ఉంచేది. ఏంటి ప్రభువా, ఏం చేయమంటావు, ఎలా చేయమంటావు అని అడిగారు. అడిగితే మీలో ప్రతి వాళ్ళు కూడా ఒక్కొక్క గొర్రెపిల్ల తీసుకోండి, ఏడాది గొర్రెపిల్లను తీసుకోండి, నిష్కళంకమైన ఒక గొర్రెపిల్లను తీసుకోండి. ఆ గొర్రెపిల్లను తీసుకుని ఆ గొర్రెపిల్లను వధించండి, చంపండి. ఎవరికి ప్రతిగా? ఆ ఇంటిలోని జ్యేష్ఠుడికి ప్రతిగా చంపండి ఆ గొర్రెపిల్లను. చంపి ఆ గొర్రెపిల్ల రక్తమును ఒక పళ్ళెంలో వేయండి. ఆ రక్తం తీసి ఇంటి కమ్ములకి రాయండి, పైకమ్మికి రాయండి, ఈ రెండు అడ్డకమ్మలకి కూడా రాయండి. ఆ రక్తం చూసిందనుకో, ఆ రక్తం చూసిందనుకో అపవాది, సంహార దూత దాటెళ్ళిపోతుంది అని చెప్పాడు. అది వధించిన తర్వాత, దాన్ని మీరు చంపిన తర్వాత దాన్ని మీరు ఇలా తినాలి. దాన్ని మీరు చంపి తినేటప్పుడు మీ ఇంట్లో పులిసినది ఏది ఉండకూడదు, పులుపు ఉండకూడదు. పులుపు అంటే నిలవ. పులుపు ఎక్కడి నుంచి వస్తుంది? పిండికి నిలవ ఉంచితే పులుపు వస్తుంది. కాబట్టి పులుపు ఉండకూడదు. మీరు వాటిని చక్కగా నిప్పుల మీద కాల్చి మీరు వాటిని తినాలి. మీరు ఈ నియమం చేసినప్పుడు మీకు ఇదంతా ఎప్పుడు చేసేదానికి ప్రత్యేకంగా ఉంది కదా, అందుకని వాళ్ళ హృదయాల్లోకి ఏమనిపిస్తుంది అంటే అసలు ఇదేంటి, ఇది ఎందుచేత అని అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఖచ్చితంగా దేవుడు వాళ్ళ మనసుల్లోకి ఒక స్థిరమైన ఆలోచనను పుట్టిస్తాడు. అందులో మొట్టమొదటిది ఏంటంటే దేవుడే మనకు రక్షణ కలుగు చేయడం కోసం ఈ గొర్రెపిల్లను మన కొరకు ఏర్పాటు చేశాడు. ఈ గొర్రెపిల్ల ద్వారా మనందరికీ రక్షణ కలుగుతుంది. ఈ గొర్రెపిల్ల చనిపోవడాన్ని బట్టి మనమందరం బ్రతుకుతాం అనే ఒక బలమైన ముద్ర వాళ్ళందరి హృదయాలలో వేయబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దానిని వధించిన తర్వాత, దాన్ని చంపిన తర్వాత, దాన్ని సిద్ధపరిచిన తర్వాత
మీరందరూ దాన్ని తినేటప్పుడు ఎలా పడితే అలాగ దాన్ని తినకూడదు. దానికి ఒక ప్రత్యేకమైన నియమం ఉంది. ఆ నియమం ప్రకారం మీరు దాన్ని తినాలి. ఎలా పడితే అలాగా దాన్ని తినకూడదు. ఈరోజు మన ప్రభు బలలో అందరూ చేతులు పెడతాం. చాలా సంవత్సరాల నుంచి ప్రభు బల ఇవ్వబడతా ఉంది. ప్రభు బల తీసుకునేటప్పుడు, ప్రభు బల ఇచ్చేటప్పుడు చాలాసార్లు మేము చెప్తున్న మాట ఏంటంటే, అవిధేయంగా తీసుకోకండి, ఇష్టం వచ్చినట్టు తీసుకోవద్దు, మీ లోపల ఏదైనా పొరపాటు ఉంటే కనుక దాన్ని సరిదిద్దుకొని వదిలిపెట్టి తీసుకోండి, తప్ప మీరు అదే రీతిగా మనసు పెట్టుకొని తీసుకోవడానికి ఇష్టపడకండి, అది ప్రమాదం. అసమాధానాలతో తీసుకోకండి, గొడవలతో తీసుకోకండి. దాన్ని తీసుకోవాల్సిన విధానం వేరేగా ఉంది, కాబట్టి దాన్ని తీసుకునే విధానంలోనే మీరు తీసుకోవాలి, తప్ప మీరు ఎలా పడితే దాన్ని అలా తీసుకుంటే మీకు ప్రమాదం కలుగుతుంది. ఎలా పడితే అలా తీసుకోవద్దు, దాన్ని చాలా నియమంతో నిష్ఠతో తీసుకోండి, పరిశుద్ధంగా తీసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, మన శిక్షను తొలగించెను, యేసు రక్తము, 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 అమూల్యమైన చేర్చును.
చెల్లి నాకు మెసేజ్ పెట్టింది అన్న, ఒక ఫోటో పెట్టి ఒక వాయిస్ మెసేజ్ పెట్టింది అన్న, అన్న మా ఊరు అబ్బాయి, ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ తిట్టిందంట, ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, వాడు ఎక్కడున్నా తిరిగి ఇంటికి వచ్చేయాలని ప్రార్థన చేయండి అని చెప్పి మెసేజ్ పెట్టింది. మరలా 4 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అన్న ఇంక ప్రార్థన చేయకండి అన్నది. ఏమా అన్నాను, అబ్బాయి కాళ్ళ దూకి చచ్చిపోయాడంట అన్న, చచ్చిపోయాడంట అన్న. ఎందుకు చచ్చిపోయాడు అన్న, కారణం ఏంటి? అక్వేరియం కడుగుతున్నాడంట, కడగమని చెప్పిందంట, కడిగేసి దాని స్థానంలో పెడుతుంటే వెళ్ళి కింద పడిపోయిందంట, పగిలిపోయిందంట. వాళ్ళమ్మ తిట్టిందంట, ఎరా నీకు ఏ పని చెప్పినా సవ్యంగా చేసే గుణం లేదురా అని తిట్టిందంట. ఎప్పుడైతే అలా తిట్టిందో ఇక వెళ్ళి రోడ్డు మీద ఏదో ఆటో ఉంటే ఆ ఆటో ఎక్కేసి వెళ్ళిపోయాడంట. అక్కడి నుంచి లిఫ్ట్ అడిగి బండి మీద ఎక్కేసి వెళ్ళిపోయి కాలు దాకా వెళ్ళిపోయి కాలు దూకేసాడు. అది దూకడం కూడా ఎక్కడ దూకాడు ఏంటో కూడా ఎవరికి తెలియదు. 4 రోజులు పోయిన తర్వాత లాకుల దగ్గర శవం దొరికింది, పోలీస్ కంప్లైంట్ ఇద్దే, చచ్చిపోయాడు. ఈ దృశ్యం గుర్తొస్తుంటే గౌక్కుని ఎవరినైనా ఏదైనా మాట్లాడాలన్నా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండకపోతే నీ తాట తెత్తాను అనేవాళ్ళు కదా. ఇదివరకు తిట్టడం కాదు, తుక్కు కింద వదిలేసేవారు. మీలో చాలామంది దెబ్బలు తిని వచ్చిన వాళ్ళే, కానీ తిడితేనే వెళ్ళి కాళ్ళ దూకేయడం ఏంటి? సర్లే ఇదేదో బాగుంది, ఇదేదో బాగుందని చెప్పి పిల్లల్ని ఏమో అనుకున్నా పెంచామనుకోండి, వాళ్ళు ఇంకొక దగ్గర నాశనం అయిపోతున్నారు, ఇంకో దగ్గర నాశనం అయిపోతున్నారు. డ్రగ్స్కి అలవాటు పడిపోయి, పాన్ పరాకులు అలవాటు పడిపోయి, ఏ విచారం, ఏంటి నేను తాగుతాను. ఒక అబ్బాయి ఇంట్లోనే గంజాయి తాగుతున్నాడు, వాళ్ళ అమ్మాయి. పెద్ద కుటుంబం, చిన్న కుటుంబం కూడా కాదు. ఏ చిన్న చిన్న కుటుంబాల్లో లేబర్లలో వీళ్ళకి నాన్నకో మంచిది తల్లికో మంచిది లేదురా అనుకోవడానికి లేదు. ఒక పెద్ద కుటుంబం, ఇంట్లో తాగుతానని ఒక బజారోడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడంట, గంజాయి తాగుతున్నాడు అని ఇంట్లో కూరుకొని వాళ్ళ అమ్మ ఎదురుగా, వాళ్ళమ్మ తల బాధేసుకుంటుంది. భయం చెప్తేనేమో చచ్చిపోతున్నారు, చెప్పకపోతేనేమో భ్రష్టులు అయిపోతున్నారు. నీ కుమారుడికి భయం చెప్పకపోతే, నువ్వు శిక్షించకపోతే రేపు వాడు నీకు శత్రువు అవుతాడని రాస్తుంది. నీ పిల్లలే నీకు రేపొద్దున శత్రులు అవుతారు. బాగుంది కదా, లోబడుతున్నాడు కదా అనుకుంటే రేపు పొద్దున శత్రువు అవుతాడు. అలాగని భయం చెప్తుండే వెళ్ళి కాళ్ళ దొక్కేతున్నాడు. ఏంటి కారణం? నేను ఆలోచించాను ప్రభు దగ్గర, నేను ఆలోచించాను ప్రభా, ఏం చెప్పాలి? ఎవరికైనా భయం చెప్తున్నావు అనుకోండి, ఇలా దూకెత్తే వాళ్ళ అమ్మ నాన్న మనం పడి బాధపడతా ఉండు, పడ యాడడం పక్కన పెట్టండి. వాళ్ళ జీవితంలో ఎంత బాధ చెప్పండి, అసలు తీర్చే లోట. అందుకని భయం చెప్పకపోతే అక్కడ భ్రష్టుడు అయిపోతున్నాడు, ఇక్కడ బతుకుతున్నాడు. అలాగ అలాగ అడిగి చెప్తే అది ఏమంటే అది ఏమి బాగుంటే అది. ఒకటి ఏం చేయాలంటే నాకు తెలిసింది ఏంటంటే, ఒకటి అసలు వీడు ఎందుకు చచ్చిపోయాడు అని ఆలోచించాలి ఫస్ట్. వీడు ఎందుకు చచ్చిపోయాడు, వీడు చచ్చిపోవడానికి కారణం ఏంటి? నాకు తెలుసున్న ఒక కుర్రాడు చచ్చిపోయాడు మాకు ఒక 15-20 సంవత్సరాల కిందట. ఆడు ఎలాంటి వాడంటే, ఎరా బుద్ధి లేదా నీకు, అన్నం తిన్నావు, గడ్డి తిన్నావు, పెంట తిన్నావు అన్నావు అనుకోండి, రాత్రి అన్నమే తిన్నానండి అంటే ఎంత తిట్టినా ఆడికి సిగ్గుండేది కాదు.
అందుకని అందరూ ఏం చేసేవారంటే ప్రతి ఓడు తిట్టివరండి. అది సిగ్గుపడేవాడు కాదు. అంటే ప్రతిదానికి ఎలా అనివాడు అంటే రివర్స్ కానివాడు వాళ్ళకి, వాళ్ళకి వాళ్ళకు రానన్ని ఆలోచనలు వచ్చి తట్టుగా మాట్లాడేవాడు. ఇంక ఎవరు నిన్ను తిట్టినవటే కుక్కను తిట్టినవటే అన్నా సరే అవునండి, కుక్కను కుక్కలనే, కుక్క కుక్కల భాషలు ఏం అర్థం అవుతుంది, మీ భాష నాకు అర్థం అవ్వట్లేదు, కుక్కకి అర్థం అవుద్దేమో అని నేను వాడు. ఇంకా ఇంకా నాన్న తిట్లు తిట్టేవారు. అంత భ్రష్టుడు, ఒక చిన్న వయసులోనే ఆడికి అన్ని భ్రష్టత్వాలు వచ్చేసి ఒకరోజు వాళ్ళ నాన్న తిట్టి కొట్టాడండి ఒక దెబ్బ, అంతే వెళ్ళి చచ్చిపోయాడు. వీడికి ఇంత సిగ్గులేనివాడు ఎందుకు చచ్చిపెట్టరా అని ఆలోచన చేస్తే, వీడు చచ్చిపోవడానికి తిట్టడమో కొట్టడమో కాదు కారణం, వీడు చచ్చిపోవడానికి తిట్టడమో కొట్టడమో కాదు కారణం, ఒకడికి దెయ్యం పట్టి శ్మశానాల్లో కూర్చున్నాడంట. వాడిని ఎవరు సాధుపరచలేకపోతున్నారంట. అలా సాధుపరచలేకపోతే వాడిని కట్టేసి ఎక్కడ పడేశారంటే ఓ దగ్గర పడేస్తే ఆడేమో శ్మశానానికి వెళ్ళిపోయాడట. అంటే రేపు పొద్దున్న నేను ఇక్కడే కదా ఉండేది, ఈయన ఎక్కడలాగా శ్మశానాన్ని తీసుకెళ్ళని చెప్పి ఆ యవనస్తుని ఎక్కడ తీసుకెళ్ళిపోయింది ఆ దెయ్యం? సమాధుల దగ్గరికి. ఇప్పుడు దీంట్లో రెండు వాక్యాలు ఉంటాయి. అదేంటంటే సమాధుల దగ్గర నివాసం చేయడం అంటే చచ్చిపోవడానికి ముందు చేసే పనులు, ఎరా సావడానికి చేత్తం ఈ పనులని అంటారు. అంటే సావడానికి ముందు చేసే పనులు. సావడానికి ముందు చేసే పనులు ఏంటి చెప్పండి? సిగరెట్లు కాలుతారనుకోండి, త్వరగా ఊపిరితిత్తులు పాడవుతాయి. అది చావు దగ్గరికి మనం వెళ్ళడమే. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. అంటే సావడ ఏడు ఎక్కడ కూర్చున్నాడని అండ్ అడగండి, సార్ నేను రోజుకి ఒక డజన్ సిగరెట్లు కాలుతాను పర్వాలేదు అంటారు డాక్టర్ గారు అన్నారనుకోండి, నువ్వు తొందరగా పోతావు అంతమంది ఎంత ఇంచేముందని చెప్తారు. మా నాన్నగారు చాలా సంవత్సరాలు కాల్చారండి, ఆయనకేం అవ్వలేదండి. ఆయన పోవచ్చు నువ్వు పోవచ్చు, దానికేముంది. కొంతమంది అంటారు ఎంత తాగినా పర్వాలేదండి, శుభ్రంగా కడుపు నిండా అన్నం తినేసి ఎంత తాగినా పర్వాలేదు. ఇదొక లా, ఇదొక న్యాయం. ఎంత తాగినా పర్వాలేదంట, ఏం చేయాలంట? మీరు కడుపారా తిని అన్నట్టుగా చెప్తారు వాళ్ళు. తినేయాలే, శుభ్రంగా కడుపు నిండా తినేసి తాగేసాం అనుకో ఏమవుతాం, అసలు ఎటువంటి దోషం ఉండదు అంటారు వీళ్ళు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి, సరే ఇలా తాగుదాం అనుకుంటున్నానండి అని చెప్పి. మంచిది కాదు, మంచిది కాదు. ఎబిచారు పంపలు తిట్టు తిడతాడు, వాడికి వేరే వ్యాధులు వస్తాయి, వేరే వ్యాధులు వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంటాయి. పైకి చెప్పుకొని కక్కలేరు మింగలేరు అంటారు సార్, అలాంటి జబ్బులు వస్తాయి వాళ్ళకి. ఇక పాన్ పరకు జరద కిళ్ళీలు నానా పెంట ఉందనుకోండి. ఈ పెంట అంతా ఏంటంటే చావుకు మనల్ని దగ్గర చేయడం. మనం చచ్చిపోవాలనుకుంటే చావుకు మనల్ని సిద్ధపరచడమే సమాధుల దగ్గర వాసం చేయడం అంటే. ఇప్పుడు ఈ శాన అన్నవాడిని ఎక్కడ ఈ కుర్రోడి పేరు శాన కాదు కానీ ఆయన పట్టిన దెయ్యాలు గుంపు శాన గుంపు. ఈయన ఎక్కడ తీసుకెళ్ళి అంట? సమాధుల దగ్గర. ఈయన ఎప్పుడు సమాధుల దగ్గరే వాసం చేస్తాడంట? యేసు ప్రభు వాడి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్తే ఆడంటాడంట, ఏ మమ్మల్ని నశింప చేయడానికి అప్పుడే వచ్చేసావా అని గట్టిగా అంటాడు. అంటే అప్పుడు యేసుప్రభు వాడి వైపు అలా చూస్తే, దేవుని కుమారుడా మమ్మల్ని వదిలేయ్యా, మమ్మల్ని ఆ పందులోకి వెళ్ళిపోయేటట్టు ఆజ్ఞాపించేయా అన్నారంట. పందుల్లోకి వెళ్ళిపోయేటప్పుడు యేసుప్రభు దెయ్యాలు ప్రార్థన కూడా ఆలకించాడు. దెయ్యాలు ప్రార్థన చేసినా కూడా ఆలోచించాడు. మీరు ఆలోచించండి, మరి దెయ్యాలు ప్రార్థన చేసినట్ట మమ్మల్ని వదిలి ఆ పందుల గుంపులకు పంపించేయంటే ఇలా అన్నాడంట, వెళ్ళిపోయినాయి పందుల గుంపులకు. వెళ్ళి ఏం చేస్తున్నాయి? మేత తింటున్నాయా? అయ్యి ఒడివడిగా 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 సముద్రంలోకి వెళ్ళిపోయి ఆ పందుల గుంపులన్నీ చచ్చిపోయినాయంట. అంటే ఒక వ్యక్తిలోకి ఎప్పుడైతే దురాత్మ వచ్చిందో ఆ దురాత్మ వాడిని ఎక్కడ తీసుకెళ్తుంది అంటే, తిట్టినందుకు చచ్చిపోయాడా, దురాత్మ పట్టినందుకు చచ్చిపోయాడా? మీరు చెప్పండి ఈ మాటను బట్టి కదండి. తిట్టినందుకు చచ్చిపోలేదు ఆడు, కొట్టినందుకు చచ్చిపోలేదు, భయం చెప్పినందుకు చచ్చిపోలేదు. వాడిని దురాత్మ పట్టింది. ఎక్కడ పట్టింది, ఎందుకు పట్టింది దురాత్మ అంటే, ఈరోజు మనం ఆలోచన చేయకపోతే, మనం గత వారంలో చెప్పుకున్నాం కదా యుద్ధం చేయాలని, సైనికుడు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. నీ పిల్లల కోసం నువ్వు యుద్ధం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభా నా పిల్లల మీద నీ రక్తపు కంచి ఉంచు నాయన, నీ కాపుదల ఉంచు,
వాళ్ళ మీద ఎటువంటి కీడు రాకుండా మీరు కంచె వేసి వాళ్ళని కాపాడండి ప్రభువా అని నువ్వు నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తే ఆ దురాత్మ ప్రభావం ఎప్పటికీ నీ పిల్లల మీద పడదో, నీ పిల్లలు సంహారములోంచి తప్పించబడతారు. హల్లెలూయా హల్లెలూయా. నీ పిల్లలు మంచిగా ఉండాలంటే, నీ పిల్లలు ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలంటే నువ్వు చేయవలసిన పెద్ద పని ఏంటంటే వాళ్ళ కోసం కొంత సమయం కేటాయించి వాళ్ళ కోసం కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయి. ప్రభా, నా బిడ్డ పక్షంగా నువ్వు మేలు చేయి, నా కుటుంబ పక్షంగా నువ్వు మేలు చేయి, నా పిల్లలకి ఎటువంటి అపాయం రాకుండా నువ్వు చేయి నాయన అని మనం ప్రార్థన చేయాలి. అంటే భయము చెప్పాలి, రెండోది ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. భయం చెప్పాలి, రెండోది ప్రార్థన చేయాలి. ఒకళ్ళు ఇక్కడ భయించకపోతే అక్కడ పాడైపోయి అక్కడ సమాధుల దగ్గర నివాసం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక పక్క భయం చెప్పాలి, మరోపక్క. ఇప్పుడు ఏంటంటే అపవాదం చేసేది ఏంటంటే, మీరెవరైనా భయం చెప్తే ఇలాగే చేస్తాను. మన ఎవరు అంటారంట ఏంటంటే, నేను నిన్న ఎవరైనా తిట్టారంటే ఇంట్లోంచి వదిలిపోతానని. ఆ మధ్యలో ఎవరినో ఇంట్లోంచి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతేనంటే ఆడి పక్కన కోసి కిడ్నీ తీశారంట. కిడ్నీ తీసేసి ఆ కిడ్నీ ఎవరికో అమ్మేశారంట. ఆయన చంపలేదు, ఈ ఏళ్ళు గుత్తులన్నీ తీశారంట. తీసి గుడికాడ పెట్టుకోబెట్టి ఆయన రోజు అడుక్కో చేసి మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నారంట. ఏమండి ఇప్పుడు ఎంతమంది వెళ్ళిపోతారు? ఏమరా బయటికి వెళ్ళి ఏం చేస్తారా మీరు? ఎవడిని బెదిరింతాడు బయటికి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతారా? అది ఎవడో భయపెడతాడట. నేను నన్ను ఏమన్నా అన్నారంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే అక్కడ ఏమన్నా నీకేమైనా తివాసి ఏమైనా పనిచేసి నీకేమైనా డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారంటే అక్కడ ఏమైనా గవుకుని వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అయిపోవడానికి, లేకపోతే కలెక్టర్ పోస్ట్ ఇచ్చారా, ఏమిచ్చారు మనకి, ఏమిస్తారో ఏమెవరో. మన అమ్మాన్న దగ్గర ఉంటేనే మనకి క్షేమం, మన దేవుని సంఘంలో ఉంటేనే మనకి, మన దేవుని దగ్గర ఉంటేనే మనకి క్షేమం. మనం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. తప్పిపోయిన కుమారుడు వెళ్ళాడు, ఏమైంది? డబ్బులు పెట్టుకుని వెళ్ళాడు, బోట్లట్టుకుని వెళ్ళాడు, మళ్ళీ గొద్దుగోకుడు అంటారు కదండి. అలా చేసి తీసుకొచ్చాడండి మొత్తానికి. అంత బట్టలు కూడా లేవంట, బట్టలు కూడా లేవంట, దిశమాలతో వచ్చాడంట. అది ఏమీ లేవు, దరిద్రం వచ్చి అప్పుడు వచ్చి బిష్టాబగిరిలో వచ్చాడంట. ఈ విషయం నేను చెప్పడం కాదు కానీ ప్రభుదాస్ గారు చెప్పాలి, సామర్లకోట ప్రభుదాస్ గారు అయ్యగారు ఎంత బాగా చెప్పేవారు. ఆడు ఎలా నడుచుకొచ్చాడు కూడా చెప్పేవాడు ఆయన. ఆడికి ఆడు ఎలాంటి దిగంబర అయిపోయాడో, ఆడు ఎలా నడుచుకొచ్చాడో ఏంటో కూడా యాక్షన్ చేసి మరీ చూపించేవాడు ఆయన. ఎందుకు? వాడు దూరంగా వెళ్ళిపోయాడు, వాడు దూరంగా వెళ్ళిపోయాడు దేవుడికి, తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. అందుకని ఎవ్వరు కూడా ఏంటి ఈ మధ్య పెద్దోళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి పెళ్ళైన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోవడం ఏంటి అంటున్నాను, వెళ్ళిపోవడం ఏంటి? మాయిదారు గొడవ అక్కడ ఏదో ఫైట్ చేయాలి కానీ, ఏదో పోరాడాలి కానీ, వెళ్ళిపోతే సమస్య పోతుందా? మనసులో ఉంటుంది సమస్య, ఇంట్లో ఉండదు.